పోతారు డబుల్ చేయి అర్థం కదా ఏమిటయ్యా ఇది ఔజన్యం తప్పిస్తే మాత్రం రౌడీజం చేసి వసూలు చేస్తారా రౌడీజం అంటే అన్న కొడుకు కొడుకు ఇంట్లో నుంచి డబ్బు కొట్టేస్తుంటే కొడుతున్నాను తప్ప ఎంత కొడుకు అయితే అది డబ్బులు కొడతావా కొట్టడం ఏమిటి చంపుతాను నడుతాను అడగడానికి నువ్వెవరు పెద్ద మనుషులు అబ్బాయి వీళ్ళు పెద్ద మనుషులా వీళ్ళ కళ్ళ ముందు చంపేస్తాను ఏం చేస్తాను బోర్ పీకావు అయ్యా వాళ్ళు 5,000 చందా వేసుకుని బోరింగ్ వేయిస్తే నువ్వు పీకేస్తావు 5,000 పాతికి వేలు అయ్యా ఇప్పుడు ఆ డబ్బు కడతాడు ఎవడి బాబు కడతాడు బోరింగ్ కి నాకు సంబంధం లేదు రే ఇవాళ మా ఇంట్లో మటన్ ఉంది నాకు కొడక నేను అదే చెప్తున్నా నీ జాగ్రత్త ఉన్నాడికి నుంచి లాక్కెళ్ళరా అమ్మ బోరు హాయ్ ఆడపిల్లవి ఇంత చిన్న వయసులో ఇంత బరువులు వస్తున్నావు ఇటు అబ్బే వద్దండి పర్లేదు నేను ప్రాయ మగన్న ఇటు నిజంగా మీరు ఎంత మంచివారండి చదువుకున్నానన్న గర్వం గాని సిగ్గు గాని పౌరుషం గాని అస్సలు లేవు మీలాంటి మంచివాడిని చదువుకున్న వాడిని చేసుకోవాలని మా అమ్మకి ఎంత ఆశ మీ అమ్మకి ఇంకా పెళ్లి కాలేదా చేసుకోవాలని అంటే అల్లుని చేసుకోవాలని మనిషికి చదువుతో పాటు మానవత్వం కూడా ఉండాలి చూసావా మ్యాన్ హోల్ ఎలా తెచ్చిపెట్టారు అయ్యో అవునండి సివిక్ సెన్స్ కొత్త ఇలా తెరిచిపెడితే ఎంత డేంజర్ రోడ్డు మీద చిన్నపిల్లలు కళ్ళు లేని వాళ్ళు ముసలి వాళ్ళు నీలాంటి అందమైన ఆడపిల్లలు వెళ్తూ ఉంటారు పొరపాటున వాళ్ళు పడితే హౌ డేంజర్ మీరెంత మంచి మనసు అండి నిజంగా మీకు సన్మానం చేయాలి ఎవడో ఎప్పుడో తప్పకుండా చేస్తాడు నేను కూడా ఆ టైం ఎవడు రాక మోసేసిందే ఇతనే లోపల బురదంతా క్లీన్ చేస్తుంటే లోపల ఊపిరాడకు తక్కితే ఎవర్రా ఉండని పొట్టినాయాలని దిక్కెవరా పోరా నేను డ్రైనేజ్ ఇంజనీర్నే అక్కడ అమ్మాయిలు ఉంటే చాలు చగరొచ్చిపోతారు చెత్తనాయాలు గౌరీ ఏంటి ఆర్టిస్ట్ బండేనా ఈవినింగ్ కల్లా రెడీ అయిపోద్ది అది కాదు ఇట్రా ఏంటి ఏరియాలో ఉన్న ట్రబులా అదేం లేదు ఈరోజు మీ అందరు మా ఇంటికి భోజనానికి కావాలి ఏంటి భోజనానికా దేనికి ఆర్టిస్ట్ ఈరోజు లక్ష్మి పుట్టినరోజు పొద్దున్న ఇద్దరం గుడికి కూడా వెళ్ళొచ్చాం ఊళ్ళో ఉంటే అందరం కలిసి భోజనం చేసేవాళ్ళం ఇక్కడ మాకెవరు లేరు తెలియదు కూడా కలిసి ఉన్నా కసురుకున్నా మాకున్నది మీరే ఏంటి ఆర్టిస్టు పుట్టినరోజు నాడే లక్ష్మితో కోటింగ్ పడాలనుందా దేనికి గౌరీ దేనికేంటి ఆర్టిస్టు ఈ ఆయిల్ చేతిలో ఉండి భోజనానికి పిలిచామని తెలిస్తే నాగలక్ష్మి నీకు కూడా అన్నం పెట్టదు వెళ్ళు అన్నా భోజనం చేతురుగాని రండి ఏమన్నా భోజనానికి అంతకు ముందు ఏమన్నా గౌరీ అందరు కలిసి భోజనం చేద్దాం అంటుంది దానికి ముందు ఏమన్నా అన్నా భోజనం చేతురుగాని రండి అన్నాను వాటర్ మినరల్ వాటర్ కదండి అవును బోరింగ్ పంపులు హీరా ఇప్పుడు మీకు ఆలోచన రాలేదా ఏమన్రా అదే ఏదైనా పండుగ వస్తే కొంచెం గారెలు పులిహోర బొబ్బట్లు పాయసం ఇవన్నీ క్యారేజ్ లో పెట్టుకుని షెడ్కి తీసుకొచ్చారే తప్ప ఇలా ఇంటికి పిలిచి మాత్రం భోజనం పెట్టలేదురా ఏంట్రా అలా మాట్లాడుతున్నావు మిమ్మల్ని బాధ పెట్టడానికి అనలేదురా మీరు ఇంటికి పిలవలేదు నాకు అనిపించలేదు నీకు తెలియదు ఆర్టిస్టు జీవితంలో మొట్టమొదటిసారి ఇలా ఇంటికి పిలిచి కూర్చోబెట్టి భోజనం పెట్టారు థ్యాంక్స్ ఆర్టిస్టు చచ్చా ఇది నీకు పరాయిలు కాదు మనీలు ఏ నీకు నాలంటే అన్నయ్య ఉంటే ఇలా కూర్చొని భోంచేవా భోంచే అందరు ముందున ఆర్టిస్ట్ ఓ విషయం అడితే ఫీల్ అవుతావా ఏ ఫీల్ అవుతా ఏవలా గానీ మీ ఇద్దరిది లవ్స్ మ్యారేజేగా ఏంటి మనిద్దరం ప్రేమించుకున్నావా ఊరుకో లక్ష్మి
లబ్సే కదా. లేదు గౌరీ, పెళ్లికి ముందు ఆయన చూడనే లేదు. అందుకే చేసుకున్నావు, అలా తీనోరు చేసుకుంటారు. నువ్వు ఆ మెయ్యిరా, నువ్వు చెప్పు లక్ష్మి, నిజంగా ఈయన చూడలేదా? అరే నిజం గౌరీ, మాది నెల్లూరు, వీళ్ళది చీపురుపల్లి పక్కన చిన్న ఊరు. అక్కడ ఒక అమ్మాయి ఉందన్నారు. సరే, పెళ్లి చేసుకున్న ప్రతి వాడికి కాబోయే పెళ్ళం గురించి ఒక ఊహ ఆలోచన ఉంటుంది కదా, తీరా వెళ్ళి చూస్తే ఇది. ఎంత అన్యాయం జరిగిపోయింది. అవునవును, ఆవిడికి చాలా అన్యాయం జరిగింది. అంటే నాకు అన్యాయం జరగలేదా? అయ్యో పాప, వీళ్ళ ఊరెళ్ళి వీళ్ళింట్లో కూర్చున్నాను. మణిరత్నం ఊహలోలాగా పల్సర్ చీకటి, అందమైన చీకట్లో ఇది నందివర్ధన పూల మెరిసిపోతుంది. నాకు అప్పుడు అనిపించింది, వెంటనే జోబులోంచి పెన్సిల్ తీసి బొమ్మ గీయాలన్నా. కాదు, ఇది నాకు, నా కోసం ఇది. అంతకుముందు ఎంతో మందిని చూస్తే అనిపించింది, తనని చూసినప్పుడు అనిపించింది అది ప్రేమ, నమ్మకమా, అవసరమా, ఏదో నాకు అర్థం కాలేదు. కానీ నాకు అనిపించింది. ఏ లక్ష్మి, నీకు అలాగే అనిపించిందా? ఏమో నాకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. నన్ను చూసి వెళ్తూ వెళ్తూ గుమ్మం దగ్గర ఆగి ఓసారి వెనక్కి తిరిగి చూశారు. అప్పుడే ఆయన చేయి పట్టుకుని అలాగే వెళ్ళిపోవాలనిపించింది. అది అది అలా అనిపించాలి. తోడుగా వాళ్ళని వెంట తీసుకెళ్లాలని మనకనిపించాలి, మనతో రావాలని వాళ్ళకి అనిపించాలి. అది కావాల్సింది. తోడుగా వాళ్ళని వెంట తీసుకెళ్లాలని మనకనిపించాలి, మనతో రావాలని వాళ్ళకి అనిపించాలి. ఆర్టిస్ట్ చెప్పినట్టే నాకు అనిపిస్తుంది, నీకనిపిస్తుందా? నాది కాదురా. ఇది కదా, సారీ అక్క. సారీ ఎందుకురా, నువ్వెంత మంచోడి కాకపోతే ఈ కాలంలో నీలా దొరికిన డబ్బులు ఎవరైనా తెచ్చిస్తారా? ఇది పట్టుకో చెప్తా, నా బంగారు కొండ. ఆ గుంటుడు ఎంత అదృష్టవంతుడురా, కసగస కసిలెట్టేసింది. బ్రెయిన్ ఉండాలి కానీ మనం కూడా కిసు కొట్టించుకోవచ్చురా. ఎలా? నువ్వు వంద కొట్టే అనుకో, దాంతో నీకు ముద్దు కొట్టిస్తా. వందేం కర్మరా, ఆఫ్టర్ ఆల్ వంద అంటున్నాడు. ఒకటి రెండు మూడు నూట పది తీసుకో. సర్లే, నీ ఉంగరం తీసి చెప్తాను. ఉంగరం మాత్రం నేను. అది కాదా, నువ్వు ఉంగరం తీసుకుని వెళ్తా. చిత్రా, ఈ ఉంగరం నీదేనా అని అడుగు. నాది కాదు అంట. అంతే, నీ నిజాయితీకి మెచ్చుకొని నీకు కిసి చేస్తుంది. ఎంత గొప్ప ఐడియా రా. అక్కడ చిత్రా, చిత్రా, చిత్రా. ఏట గండు పిల్లి దూరినట్టు దూరిపోతున్నావు, ఎక్కడికి రా? చిత్ర ఎక్కడుంది? బాత్రూమ్ లో ఉంది. బాత్రూమ్ ఎక్కడుంది? ఎక్కడికి రా, ఎక్కడికి దూరిపోతున్నావు? చిత్ర కోడి చూపెట్టాలి. ఏమిచ్చాది చిత్ర, నువ్వే వచ్చావా? నేనే బాత్రూమ్ లో కొద్దా అనుకున్నా. ఏంటి విషయం? బయట రోడ్డు మీద నాకు ఉంగరం దొరికింది, నీదేనా? అది ఏమిటి అలా చూస్తావు, ఈ ఉంగరం నీదేగా? అవునా, ఈ ఉంగరం పోయి రెండు రోజులు అయింది, పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చాంగా. నీకెక్కడ దొరికింది? షాక్ లో ఎక్కడ దొరికిందో మర్చిపోయాను. పిచ్చి ఎడవా, నువ్వెంత నీతి గల మనిషిరా! ఈ కాలంలో నీ అంత నిజాయితీ గల ఎదో ఎవడుంటాడా? నా బంగారు కండె. బాగున్నావా? సార్ని చూస్తే ఏమైనా అనిపిస్తుందా? హలో, అసలు ఎవరు నువ్వు? అబ్బా చంపావు పో. ఆ రోజు న్యూ ఇయర్ నాడు చెప్పావు కదా బాగుంటాం బాగుంటాం అని. నీ నోరే నోరు, నువ్వు ఆ మాట చెప్పినప్పటి నుంచి నా లైఫ్ మాత్రం చాలా బాగుంది, సూపర్ గా మారిపోయింది అనుకో. నేను రాత్రి ఆర్టిస్ట్ కూడా అదే మాట అన్నాడు, ఎవళ్ళో ఒక్కడిని చూసినప్పుడే అలా అనిపిస్తుందంట. నాకు మాత్రం నిన్ను చూసినప్పుడు ఎలాగెలాగో అనిపిస్తుంది. నీకు అలా అనిపిస్తుందా? ఏయ్, ముందు నువ్వెవరో చెప్పు. పేరు గౌరీ, ఏరియా ధూల్పేట్, బైక్ మెకానిక్. సంపాదన నీకు తిండి పెట్టి బట్ట కొనేంత. నాకు టైమ్ ముహూర్తాలు ఏమి తెలీదు, నమ్మను కూడా. నేను అనుకున్నప్పుడే మంచి ముహూర్తం. ఏదో నీకు చెప్పాలనుకున్నాను, చెప్పేశాను, వస్తా. ఏయ్ ఏంటి? జోకా? కాదే. నేనెవరో తెలుసా? మా నాన్న ఎవరో తెలుసా? నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసా? నా స్టేటస్ ఏంటో తెలుసా? అట్లీస్ట్ నా లైఫ్ స్టైల్ ఏంటో తెలుసా? నువ్వు ఏయ్, నిన్నే ఈ అమ్మాయికి ఏమైనా హెడ్ లైట్ రిపేరా అన్ని విషయాలు నన్ను అడుగుతుందేంటి? ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయిందా? అవును, ఇక్కడ అందరు బాగున్నారని వస్తే అందరు స్వాతి ముత్యాలేనే.
ఈ పిచ్చోళ్ళ గ్యాంగ్ కి నువ్వేమైనా బాస్వా? డాక్టర్ వా? ఏయ్ అవును, మొన్నటి దాకా బాగుండేదాని ఇక్కడేం చేస్తున్నావు? ఈ లూజ్ గ్యాంగ్ లో చేరాల్సిన అవసరం ఏంటి? నువ్వు తీసుకొచ్చావా? లూజా? ఎవరా లూజు? నువ్వా మేవా? అంత అర్థమైంది, నేను చూసుకుంటానుగా. టాబ్లెట్లు కరెక్ట్ గా వేసుకుంటే చాలు. నిమ్మకాయ ఉందా? అది మంచిదే. మరీ ఓవర్ అయితే కరెంట్ షాక్ కూడా ఇవ్వచ్చు. జాగ్రత్త, నువ్వు వచ్చి కూర్చోమ్మా. పొద్దున్న పొద్దున్న పిచ్చోళ్ళ మధ్యలో పడ్డానే శేషు శేషు ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా. అవును, నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావు కదా? అవును. ఫస్ట్ టైం తను ప్రేమిస్తున్నావని ఎలా చెప్పావురా? ఎలా అంటే, మంచులో తడిసిన ఓ అందమైన రోజా పువ్వును తీసుకుని ఆ అమ్మాయికి అలా ఇస్తుంటే. హలో, ప్రేమించిన ప్రతి మగాడు రోజా పూలు తీసుకుని బయలుదేరతాడు. ఇప్పటి వరకు అమ్మాయిలు పూలే చూడట. ప్రేమ ఒక తాజ్మహల్ లాంటిదిరా. అన్ని వదిలేసి ఇప్పుడు తాజ్మహల్ లో దూరావా? సరే చెప్పు చెప్పు. రే, ప్రేమించిన అమ్మాయి దొరకపోతే ప్రాణాలు ఇవ్వటం కన్నా రెడీ అవుతారు తెలుసా? ఆపరా, ప్రేమిస్తే ప్రాణం వదలాలి, సమాధి కట్టాలి, దీపం పెట్టాలి, అంతేనా? ప్రేమించడం అంటే కలిసి బతకటం కదా. ఏంటి గౌరి, సడన్ గా నువ్వు లవ్ గురించి మాట్లాడుతున్నావు? అది కాదు ఆర్టిస్టు, ఎవడైనా వచ్చి నువ్వు నాకు నచ్చావు అని అంటే విషయం ఏంటని అడగాలి కదా. అడగాలి. మరి అదేంటి, పిచ్చిగా చూసి పెద్ద పెద్దగా అరిచేసింది. ఎవరు ఎవరిని చూసి అరిచారు? అదే ఆర్టిస్టు, న్యూ ఇయర్ రోజు చాక్లెట్ ఇచ్చిందని చెప్పానే, నువ్వే కదా అన్నావు ఒక అమ్మాయిని చూసినప్పుడు ఏదో అనిపించాలని. నాకు అనిపించింది, నేను చెప్పేశాను. వీడికి ఏమనిపించిందో, వీడు వెళ్ళి ఏం చెప్పాడో. గాన్నోస్. రే వీణరా, అది కాదు ఆర్టిస్టు, ప్రేమిస్తే పెళ్లి చేసుకుని మీ ఇద్దరులా ముచ్చటగా ఉండొచ్చు కదా. మరి వీళ్ళేంటి, ప్రేమిస్తే చచ్చిపోవాలి ఆత్మహత్య చేసుకోవాలని వాగుతారు? అసలు ఏంట్రా నీ ఫిట్టింగ్? అమ్మాయికి నీ లవ్ మ్యాటర్ చెప్పే ముందు మమ్మల్ని అడగక్కర్లేదా? ఎందుకు అడగలరా? నాకు అమ్మాయి మధ్య మీ కనెక్షన్ ఏంటి? అంటే అమ్మాయికి డైరెక్ట్ గా చెప్పేశావా? చెప్పేశాను. నాకేంటి భయం? నీకెందుకురా భయం? అమ్మాయి కదా భయపడాల్సింది. భయం ఎందుకురా, ప్రేమ అంటే అంతే కదా ఆర్టిస్టు. సరిపోయింది, ఇక ఈ రాత్రికి ఆ పిల్లకి నిద్ర పట్టినట్టే. ఏ, ఎందుకు నిద్ర పట్టదు? ఎందుకంటే మీ మగాళ్ళేమో నచ్చామని చెప్పి వెళ్ళిపోతారు. మొట్టమొదటిసారి ఆ మాట విన్నాక ఏ అమ్మాయికైనా ఎలా నిద్రపడుతుంది? నువ్వు ఎన్ని రోజులు నిద్రపోకుండా ఉన్నావో? ఎన్ని రోజులేండి, ఇప్పుడు మాత్రం నువ్వు నిద్రపోనిస్తున్నావు ఆర్టిస్టు.